ఇంట్రో చలనా వీడైతే చూడొచ్చు అనమాట. ఈ యొక్క వీడియో అంటే లైక్ 2 vs 4 అనమాట. లైక్ నేను అండ్ దెన్ కింగ్ అయితే ఆడబోతున్నాం, కింగ్ 777 యాక్చువల్లీ. బట్ ఇతనైతే యాక్చువల్లీ తన అకౌంట్ అయితే ఏదో ఓమేం బతగా అయ్యి వెళ్ళిపోయింది అనమాట. అకౌంట్ అయితే ఏదో డ్రాప్ అయ్యింది. సో దట్ ఇతనికి ఒక కొత్త అకౌంట్లో ఆడబోతున్నాడు. బట్ కింగ్ 777 ఆడబోతున్నాడు. ఓకే, మీరు అప్రూఫ్ అది బాబా వెరిఫికేషన్ అనేది మాకు అర్థం అక్కర్లేదు. తన వాయిస్ చూసాను మీకు అయితే అర్థం చేసుకోవచ్చు. 2 vs 4 నేను కింగ్ అయితే ఆడబోతున్నాం. అండ్ ఆపోనెంట్ 4 మెంబర్స్ వచ్చేసరికి గ్లోబల్ ప్లేయర్స్, డన్, గ్లోబల్ ప్లేయర్స్ ఆడతారనమాట. ఇవిడైతే నాకైతే చేయాలనిపించింది కాబట్టి నేను అయితే చేస్తున్నాను. అండ్ దెన్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియో నేను అయితే ప్రతి దగ్గర అయితే ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ అండ్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ దెన్ చిల్. మర్చిపోతూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం కింద డిస్క్రిప్షన్లో లైక్ ఒక ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో చేయడం మాత్రం డోంట్ మిస్, ఎందుకంటే దాని ద్వారా మనం అయితే గివ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో దట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయకపోతే గో అండ్ ఫాలో ఆన్ ఇన్స్టా. ఓకే డన్, ఇప్పుడు ఏమి మనం అయితే వీడియో స్టార్ట్ చేద్దామా. సో ఏమి వచ్చిన వీడియో అయితే వెళ్ళిపోదాం. సో చూసినప్పుడు దానేష్ మిస్తారు, దానేష్ ఎఫ్ఎఫ్ గేమర్. ఇదేంటి, చైనీస్ భాష కొరియన్ భాష? యాక్చువల్లీ రెండు కలిపి చేశామన్నమాట. కింగ్ వినపడుతుందా? వినిపిస్తా. 2 vs 4 డన్. ఇప్పుడు రూమ్ ఐడి చెప్పు ఒకసారి. ఇన్వైట్ చేస్తాను. ఓకే, ఇన్వైట్ చేయండి. जाने मेरी जाने बचपन का प्यार तेरा. अरे पासवर्ड दीसी, పాస్వర్డ్ తీసి మొత్తం జానే పని. చలనా మీకు అందరికి తెలుసు, ఓకే 2 vs 4 అయితే అనమాట. నేను కింగ్ అయితే ఆడబోతున్నాను. పీకే త్రిబుల్స్ అని ఎవరు కాదు, కింగే. ఒకసారి మాట్లాడతాడు, మీరే విన్నాను. ఓకే, లైక్ కింగే. నమస్తే. అమ్మ అది మరీ ఓవర్ అయిపోయింది. అయ్యో రీటేక్, ఎడిటింగ్లో కట్ చేస్తాం కానీ మళ్ళీ ఫస్ట్ తీద్దాం. సరే నాకు రాదు. అచ్చా పర్లేదు, చెయ్యి వేస్ట్. అయ్యా ఏ అరే పాస్వర్డ్ తీసే, మొత్తం తీసేయి పాస్వర్డ్. ఇప్పుడు మళ్ళీ తీసే, మళ్ళీ పాస్వర్డ్ తీసి వచ్చారు. ఇప్పుడు అర్జెంట్గా వాళ్ళ కిక్ వచ్చేసి స్టార్ట్ చేసాను. అర్జెంట్గా అప్పటికప్పుడే ఫటాఫట్ అయిపోవాలి. మా కింద ఇద్దరిని కిక్ వచ్చేసి స్టార్ట్ చేసి బినే బినే కిక్అట్ స్టార్ట్ అంతే ఉంటాను. నాకు వాళ్ళు ఎక్కడిక్కడ పోతారో తెలియదు. చలో 2 vs 4 గ్లోబల్ ప్లేయర్స్ అయితే ఆడబోతాను అనమాట. నేను కింగ్ అయితే ఆడబోతున్నాం. అండ్ దాని ఆపోనెంట్ మొత్తానికి 4 అయితే గ్లోబల్ ప్లేయర్స్. అచ్చా ఓపీ అయ్యా, కీబోర్డ్స్ అని మళ్ళీ పెంచినావా? పర్లేదు సార్, మనకు అలవాటు. ఎలాంటి ఇది మరి ఏదో మా సబ్సింగ్ కామెంట్ చెప్తారే అమ్మ బాబాయ్. ఇలాంటివి ముగ్గురు నా సైడ్ వస్తున్నారు. ఒక నాక్ ఎడికింగ్. ఏ నాన్న, అయ్యా కింగ్ నాకే నేను చెప్తాను. అయ్యా చెప్పినా, ఇడు ప్లాన్ పెద్ద ప్లానింగ్. కింగ్ ఈస్ రివైవింగ్ కింగ్. ఆయన చంపేయచ్చు కదా, నాకు కిల్ వస్తుంది. ఐఫోన్ లో వచ్చేస్తా బాడీలు కావాలంటే అమ్మ బాబాయ్. అందులో అసలు ఏంటి సెన్సిటివిటీ ఇప్పుడు వరకు నేను అదేనది ముగ్గురు ఓపీ అసలు అదే లెవెల్. ఇంకొకటి చూడు ఆడు, ఇంకా అమ్మ బాబా హెడ్ హెడ్ అయ్యాగు. నో మీ స్టైల్ చూపించిన సమయం వచ్చింది. అమ్మ బాబాడు కొట్టేలా ఉన్నాడు, ఆడు కొట్టేలా ఉన్నాడు. కొట్టే, యూ క్యాన్ బీట్ కింగ్. ఆడు చూడు నీకు ఎంత పికప్ లైన్ ఇస్తున్నాడు ఈజీగా. ఆడేదుకున్నాడు అన్నాడు కాబట్టి బిగలే బిగలే అమ్మ బాబాయ్ బాలాయ్. కింగ్ కొట్టే దెబ్బలకి ర్యాండమ్ ప్లేయర్ అది పిలిచి మరీ అడగాలి. నేను కొట్టాం కదా 7-1 7-0 అండి 7-1. అది యాక్చువల్లీ
2v3 మళ్ళీ సేమ్ ఇలాగే 2 వర్సెస్ 4 చేద్దాం అనుకున్నప్పుడు ఒకడు ఆఫ్ లైన్ వెళ్ళిపోయాడు ఆపోనెంట్ మరి దారుణం మీరు మళ్ళీ కామెంట్ చేస్తారు 2 వర్సెస్ 4 అంట ఒక రూమ్ కార్డ్ బుక్ అయ్యింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు టూ వర్సెస్ 4 గ్లోబల్ ప్లేస్ ఆడుతున్నాం ఇప్పుడు ఎవరు పోకుండా ఓడిపోయినా పర్లేదు ప్రాక్టీస్ చేసుకుంటాం దాని తోటి అంతే ఆడి దింపుతున్నాడు అంటే ఇక్కడ అలా దింపుతారు ఏంటి తోటి చూద్దాం ఒక నా ఫస్ట్ బ్లడ్ అనయా కై రిడి దిపతగలే ముగ్గురు నాకు రా అరే 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 ఏయ్ యు బై డై కాదు అడికి అడికి మొత్తం ప్యూర్ కొట్టాను ఎవడ రక్కుని కొట్టింది వెనక నుంచి అన్న కోడరగిల్ వచ్చిందా నువ్వు ప్యూర్ కొట్టాను అడికి అమ్మా ప్యూర్ కొట్టాను అడికి నేను ప్రాంగ్ చెప్తున్నా కదా నేను దూరం నుంచి దూరం నుంచి ఊర్కే స్కోప్ ఆన్ చేసి మొత్తం ట్రాక్ చేసుకున్నా అందరు నలుగురిని ట్రాక్ చేసుకున్నా మొహమ్మద్ పెట్టేసాను అడికి నేను ఆ చీటింగ్ కర్తేత్ మొహమ్మద్ చీటింగ్ 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 కొడింగ్ అడికి తప్పిది ఏ ఏం చేయరా ఫ్రెండ్స్ అది మీరు అది మినిమం నా 1 మిల్లీ సెకండ్ పని చేయలేదు ఆ అమ్మో బాబాయ్ నా మానిటర్ 1 మిల్లీ సెకండ్ తెలుసా ఓ మై గాడ్ ఈ స్పాట్ మానిటర్ నాది ఎంఎస్ఐ ఈ స్పాట్ మానిటర్ అరగదు పోకడా ఫస్ట్ బ్లడ్ ఆ కిల్ల అంత ప్యూర్ కొడత కిల్ల ఆ ప్యూర్ అండి అయ్యా నేను ఇక్కడ ఎవడో ఉన్నాడు అన్న మొత్తం నా కిల్ దొప్పించావు కదా అయ్యా ఏవుడు ఇడు ఎవడో ఉన్నాడు అని వచ్చిన అక్కడికి అరే ఉత్తరా అరే దొబ్బింది ఈసారి నువ్వు కొట్టేవు యా మరీ దారుణం సార్ ఇడు ఓడి ఇడు అమ్మ బాబోయ్ అరే వీళ్ళిద్దరు నాకు వద్దేరా నాన్న నువ్వు నువ్వు వదిలేదు నేనే కొట్టిన అర్థమైందా నేను 90 కొట్టాను అడిగి ఆడికి ఎవరు అది 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 ఓకే ఓకే అయితే నువ్వు కొట్టండి ఫైర్ వాల్ వేపించుకోవాలి అరే రే వీడికి మడింది తెలుసు అమ్మా దుబ్బిచ్చాడు అయిపోయింది అది నలుగురు అయిపోయారు వస్తున్నారే వద్దు 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 కింగ్ ఐ టేక్ సమ్ ఆఫ్ దెమ్ ఏంటి నువ్వు గుంపులో పోయాను వెళ్ళిపోయాను నేను గుంపులో పోయిందా అండి వెళ్ళిపోయాను అంతే నేను గుంపులో పోయిందా వెళ్ళిపోయాను ఏమైంది సెంటర్ లో వెళ్ళి కొట్టేసారా అయింది ఆహా గుంపులో పోయాను హెడ్ అరే కింగ్ అది పక్కా చీటింగ్ అయితే ప్యూర్ ప్యూర్ మరి మేము కొట్టింది ఏంది ప్యూర్ హెడ్ అది నేను వన్ ట్యాప్ ప్యూర్ హెడ్ రెండు ప్లేయర్ ఆడుతున్నాడు గెలిచేది చూడు సార్ కిల్ చెప్తా అయిపోయాడు రే రే ఆడత సావకు నాతో సచ్చిన అంటే ఈజీ అరే అది గుడ్ బాయ్ నా కిల్లు నేను ఆడికి నువ్వు అన్ని ప్యూరే కొడతావు సార్ అదే 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 రెండు 83లు కొడితే ఆడు ఫోన్లే పోకుండా ఏంటి హీల్ వేసుకుంటాడు అని చెప్పి వదిలేసింది ఈ నెల కిల్లు కొట్టి మరి మా కిల్ లాగా అవుతుంది మరి దారుణం అయిపోతుంది సార్ చూడు మా డ్యామేజ్ చూడు ఫ్రీ ఫైర్ గ్లిచ్ అయిపోయింది ఒమ్ము బాబాయ్ 2000కి 12 కిల్స్ అంట సారీ 3000 యార్ తగ్గేదే లేకండి హౌ యూ డిడ్ 4000 రే బేటా కైసే ఫస్ట్ రౌండ్ మర్చిపోయా 495లు అమ్మ బాబాయ్ మేము కొట్టాలంటే ఇప్పుడు అవ్వదులే నువ్వు తెచ్చి నువ్వు నాకైన తర్వాతే మేము కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది అరే అర్థం వెళ్ళగా నాతో వచ్చాను అందరు ఇటు ఇటు వచ్చేయండి పైకి ఎక్కడ ఇటు అందరు కమ్ తీసాడు వేసే గ్రెనేడు ఓకే వన్ నాక్ అన్న గ్రెనేడు టూ నాక్ గ్రెనేడ్ త్రీ నాక్ నేడెత్తున్నాడు వేరే లెవెల్కి నీకు ఏమైనా ఆడిపిస్తున్నాడా నేడు ఎక్కడున్నాడు అయ్యా గ్రెనేడ్ వేస్తున్నాడు ఎందుకు నేడెత్తున్నాడు కూర్చోని ఉన్నాడు నీడేస్తున్నాడు నా మీదకి యా సీజర్ మిస్టర్ ఎందుకంటే అయిపోవాలి అయిపోవాలి ఫ్రెండ్స్ లాస్ట్ రౌండ్ మినిమం ఉండదు ఆ రౌండ్ అవే కమింగ్ వెయిటింగ్ యూ ఐ సే యూ
కింగ్ వచ్చారు ఓన్లీ డెసర్ట్ ఇవ్వాలి ఓన్లీ డెసర్ట్ ఇవ్వాలి 6-6-1 ఠీక్ రిమోజ్ వైతరు ఫోర్ ట్రై చేయలే దాంతో ట్రై చేయి ఎందుకంటే నా కిల్స్ దొబ్బే నువ్వు వాళ్ళు నన్ను దొబ్బుతారు అది గ్యారంటీ అరే వైట్రూల్ ఫోర్ అమ్మ బాబాయ్ నన్ను దొబ్బేలా ఉన్నాడే అనయ్య ఈ జిగ్జాగ్ మూమెంట్ ఎత్తున్నాడు జిగ్జాగ్ మూమెంట్ ఎత్తున్నాడా నాకు మాత్రం ఈ ఏంది ఒక్కడు దొరకట్లేదు లాల్ అమ్మ బాబాయ్ కింగ్ పట్టేశారు నాకు వాళ్ళంతా నాకు దిగ్గత మూమెంట్ ఇస్తారేంటి అల్లు నాకు నాకు ఇవ్వట్లేదు అవన్నీ అమ్మ బాబాయ్ నాకు కిల్ అమ్మ అంత పోయినాయి రెండు బ్రో కష్టపడి కొట్టాం రా ఇద్దరికి రెండు కిల్లులు పోయినాయి ఇలాంటి రోజు ఆడితే మరీ దొబ్బుతారు సార్ వాళ్ళు దూరం నుంచి చూడు ఎట్లా కొట్టారు వాళ్ళు ఇది తీసుకొచ్చింది కదా ఏసీ ఏసీ 80 80 అది బెస్ట్ డబల్ డబల్ వైతే బదు పారేసే డైరెక్షన్ పైనండి డైరెక్షన్ ఇక్కడ ఉంటుందా నావోడు అర్థమైందా వావోడు గుడ్ బాయ్ యు మై బాయ్ ఐ డోంట్ నో ఇస్ మై బాయ్ అమ్మా ఇంకొకడే పాప మన మాత్రం చెత్తలో ఫ్రీ ఫైర్ ఒరే ఒరే కింగ్ చీటింగ్ ఏం చెప్పలే మనం మొత్తం అయ్యేదాకా ఏం డిసైడ్ చేయకూడదు ఆడు కొట్టేయడానికి కింగ్ అని కొట్టింది వాడైతాడు ఆ పనిష్మెంట్ ఆడి పేరు ఇప్పుడే చూసుకుంటాడు ఆడి పేరు ఇప్పుడే నోట్ చేసుకుంటాడు పర్సర్లోకి వచ్చింది ఓ మై గాడ్ చూడవచ్చు మీరు అయితే మనం అయితే 2v4 ఆడేసాం అండ్ దెన్ ఆపోనెంట్ ఓపీ కదా లైక్ గ్లోబల్ ప్లస్ వన్ అయితే 2v4 అయితే ఆడేసాను అనమాట ఏం రాలే వీళ్ళు అమ్మ బాబాయ్ ఓకే లవ్ యూ ఆల్ ఓపీ అండ్ దెన్ మనం అయితే మీకైతే ఈ మ్యాచ్ అయితే ఇష్టమైతే అనుకుంటా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అకస్మాత్ ఏమైనా ఏ మ్యాచ్ ఏమైనా ఇష్టమైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మిస్ అయ్యలేదు మిస్ అవ్వద్దు ఓకే సో అండ్ దెన్ అంతే చాలామంది అడిగారు ఓకే లైక్ కింగ్ రెవెన్ వర్సెస్ అదే కింగ్ రెవెన్ వర్సెస్ ఆడని లైక్ వర్సెస్ ప్లాన్ చేయకుండా అసలు మనం అయితే ఇదైతే ప్లాన్ చేసినా అయ్యా మళ్ళీ ఇన్వైట్ చేస్తున్నారు వీళ్ళు లవ్ యూ ఆల్ ఓపీ నాకు అర్థం కాదు చలో మీరైతే చూసామంటే 2v4 పూర్తయితే మొత్తానికి మనం అయితే ఆడేస్తాం అండ్ దెన్ మొత్తానికి ఈ మ్యాచ్ అయితే ఇష్టమైంది అనుకుంటా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మిస్ అయ్యలేదు లైక్ ఏం నేర్చుకున్నాం మనమైతే మళ్ళీ మనం అయితే కొత్త కూడా కలుసుకుందాం సో స్నేహితుడు సీదట బాయ్ బాయ్.